अस्सलाम वालेकुम नाज़रीन, Z9 उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूँ नेहा खान। नज़र डालते हैं मोहम्मद ज़ियाउद्दीन की खास रिपोर्ट पर। शहर हैदराबाद के महाकाली पुलिस स्टेशन हदूद में शिवाजी नामी शख्स का कत्ल करने वाले गौस पाशा मोहम्मद नईम मोहम्मद जहीर हुसैन को महाकाली पुलिस ने 24 घंटों में गिरफ्तार कर लिया। 8 जनवरी रात 11 बजे गौस पाशा अपने साथियों के साथ मिलकर ओल्ड गैस मंडी के पास शराब नौशी करके शिवाजी नामी शख्स से किसी बात को लेकर झगड़ा हुआ। शराब के नशे में गौस पाशा मोहम्मद नईम और मोहम्मद जहीर हुसैन ने शिवाजी पर तेजधार चाकू से हमला करके कत्ल कर दिया। महाकाली पुलिस ने 24 घंटे में शिवाजी नामी शख्स का कत्ल करने वाले गौस पाशा मोहम्मद नईम और मोहम्मद जहीर हुसैन को गिरफ्तार करके जेल भेज दिया। DCP चंदना दीप्ति ने एक प्रेस कॉन्फ्रेंस मुनाकिद करके बताया कि देर रात तक शराब पीकर रोड पर घूमने वालों पर सख्त से सख्त कार्रवाई की जाएगी। तफसील सुनिए DCP चंदना दीप्ति की जुबानी। महाकाली पोलीस स्टेशन लिमिट्स ऑफ नॉर्थ जोन लो मन की ओर व्यक्ति गुप्तिया शिवाजी अनि चेप्पि मॉर्निंग 6:45 प्रांतंलो पूल ऑफ ब्लड लो दोरिकारु। अंटे वाल मदर ऐडेंटिफाई चेसि कंप्लेंट इस्ते 7 गंटलकि कंप्लेंट इव्वडं जरिगिंदि। इट इज अ क्लियर मर्डर। सो इन्वेस्टिगेशन प्रारंभिंचि అతి వేగంగా మనము 5-6 గంటల లోపలనే కేసు చేయించడం జరిగింది। బిఫోర్ 1 o'clock మనకి ఎవరు ఇది కమిట్ చేశారు, ఏ విధంగా కమిట్ చేశారు అనే డీటెయిల్స్ మొత్తం వచ్చేసాయి। సో దీనికి ఐ వాంట్ టు అప్రిషియేట్ అవర్ టీమ్, బట్ ఐ వాంట్ టు టెల్ యూ దిస్ హౌ ఆల్ దిస్ అన్ఫోల్డెడ్। ఇట్ ఇస్ లిటిల్ ఇంట్రెస్టింగ్, దీంట్లో నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి। సో డిజీజ్డ్ బుక్య శివాజీ, హీఈస్ ఏజ్డ్ 22। सो इतनु बागा तागी उन्नाडु। अयिते वील फ्रेंड मिंटू अनि चेप्पेसि जुवेनाइल अतनु, अतनिकि इंटर्मीडियट फस्ट इयर चदुवुतुन्नाडु। अतनि पेरु इक्कड रालेदु बिकाज़ जुवेनाइल काबट्टि वी कांट डिस्क्लोज़ ऑल डीटेल्स। पेरु अंटे अदर डीटेल्स अनि अप्पुडु सो ఈ మింటూ అనేది అతను వాళ్ళ ఫ్రెండ్ ఎవరినో కలవడానికి నేరేడ్మిట్ నుంచి వచ్చాడు, ముందు ఇక్కడే ఉండేవాడు। సో ఒక ఫ్రెండ్ని కలవడానికి వచ్చి అతను ఏదో అవైలబుల్ లేడు అంటే ఇతన్ని తోడు చేసుకుని దేవర్ డ్రింకింగ్ అండ్ గోయింగ్ అరౌండ్। అయితే ఈ డిజీజ్డ్ బుక్కే శివాజీ అనేటి అతను వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తాగి డ్రంక్ టెలింగ్ అంటే ఫోన్లు చేయడము అలా చేశాడు చనిపోకముందు। చేసి తర్వాత వీళ్ళిద్దరూ ఒక వాళ్ళ ఇంటి పక్కన ఒక గల్లీలోకి వెళ్ళారు। గల్లీలోకి వెళ్ళినప్పుడు అదే సమయంలో గౌస్ పాషా అని చెప్పేసి ఫ్లవర్ డెకరేటర్ అతను, అతను కూడా ఒక బీర్ బాటిల్ తీసుకుని డ్రింక్ చేద్దాం ఏదైనా ఐసోలేటెడ్ ప్లేస్కి అని చెప్పేసి అదే గల్లీలోకి వెళ్ళడం జరిగింది। వెళ్ళి అక్కడ అతను ఫోన్లో గట్టిగా మాట్లాడుతున్నాడు। అప్పుడు ఈ డిజీజ్డ్ ముఖ్య శివాజీ అండ్ మింటూ వీళ్ళిద్దరూ అతన్ని క్వశ్చన్ చేసి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని వాళ్ళిద్దరికి ఏదో మాట మాట పడి డ్రంక్ అండ్ స్టేట్లో వాళ్ళిద్దరూ ఈ మింటూ శివాజీ అండ్ గౌస్ పాషా వీళ్ళు గొడవ పడుతున్నప్పుడు ఈ మింటూ అనేటతను హూజ్ అ జువెనైల్ ఈ గౌస్ పాషాని కొట్టాడు। కొట్టి తర్వాత అట్లా ఇబ్బంది పెట్టాడు। అప్పుడు అతను వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు। వాళ్ళ ఫ్రెండ్స్ లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉంటారు, వాళ్ళు కూడా కార్ డెంటింగ్ పెయింటింగ్ ఆ బిజినెస్లో ఉంటారు, వాళ్ళు కూడా 22-23 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు, వాళ్ళు కార్ తీసుకుని వచ్చారు। नाजरीन मजीद अपडेट्स के लिए हमारे चैनल को सब्सक्राइब करें और वीडियोस को लाइक और शेयर जरूर करें। शुक्रिया।